ఓఎంసీకి మొత్తం ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చింది కానీ గాలి జనార్దన్ రెడ్డికి మొత్తం కూడా అడంతా లీజుకి హక్కులు ఇచ్చింది కానీ అది మీ పీరియడ్లోనే అంటున్నారు కదా లీజు. ఓఎంసీకి కానీ ఇంకొకరికి కానీ మేము లీజులు చట్ట ప్రకారం ఇచ్చాం. దాని మీద కేసులు ఉన్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ పర్మిట్లు తీసుకొని కర్ణాటక నుంచి వీళ్ళు తరలించారనేది ఇక్కడ అందరు సిబిఐ కానీ ఫీల్డ్లో మేము దాదాపు 10,000 లైసెన్సులు ఇస్తాం. మేము లైసెన్సులు ఇచ్చిన ప్రతివాడు కానీ మీరు రాజశేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితం కావడంతో రాజశేఖర్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తూ గుడ్డిగా చేసుకుంటూ పోయారు. ఎక్కడ ఎవరిని తొక్కాలి ఎక్కడ ఎవరిని ఎత్తాలి అనేది బాగా తెలుసు గాలి వారికి, అందుకే బయట రాలేదంటారు. అన్ని సర్వే చేసినాం అంటే ఈ మైన్స్ సర్వే చేసినన్ని వేరే మైన్స్ ఏవి సర్వే చేసినాం, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున మైనింగ్ అక్కడ ఉన్నప్పుడు కనీసం మీరు చూడాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. దాని మీద ఎంక్వైరీ చేసినటువంటి వాళ్ళు కనుక నేను చేసిన పనిని చూస్తే ఇతనికి అవార్డు ఇవ్వాల్సినటువంటి పని చేశాడని అన్బయాస్డ్ ఎంక్వైరీ నాకు కావాలి. భారతీ సిమెంట్స్ కేసు మీద కూడా సిబిఐ ఎంక్వైరీ ఉంది. భారతీ అప్పట్లో ఏంటంటే వైఎస్ఆర్ ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాన్ని టోటల్గా పక్కన పెట్టి మమ్మల్ని తప్పు పడుతున్నారు. ఇక్కడ మీరు లీజులు ఇవ్వడం తప్పు కాదు, మీ హయాంలో లీజులు ఇచ్చారు కానీ లీజులు తీసుకున్న ప్రాంతంలో మైనింగ్ లేదు, వాళ్ళ ఎంక్రోచ్మెంట్ ఆ కర్ణాటకలోకి చొరబడి అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ పర్మిట్లను వాడుకొని మొత్తం మైనింగ్ అంతా అక్కడ నుంచి లిఫ్ట్ చేశారు కానీ ఇక్కడ తవ్వినట్టు చూపించారు అక్కడ చేశారు అనేది ఇక్కడ దానికి మీరు సహకరించారు. టపాల్ గణేష్ మీకు ఐడియా ఉందా? టపాల్ గణేష్ మాకు మా ఈ జిల్లాలో లేరు కానీ వాళ్ళకి ఏంటంటే టపాల్ ఫ్యామిలీ మాకు తెలిసినంత వరకు మీ వరకు పోలేదు, మీ పైన ఉన్న కమిషనర్ శ్రీలక్ష్మి గారికి కూడా చుట్టుకుని మొత్తం కూడా నా ఉద్దేశంలో ఎవరు మేము ఆఫీసర్స్ మంత్రి సబితాయేంద్రారెడ్డి ఆఫీసర్స్ మేము ఎవరు మేము తప్పు చేయలేదు. పెద్ద ఎత్తున వాటాలు తీసుకుని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అప్పుడు తప్పులు చేశారంటున్నారు, ఆ వాటాలలో మీకు సంబంధం లేదని అంటారా? ఎందుకంటే మీకు ఇంకోటి తెలియని విషయం ఏంటంటే దెబ్బ కొట్టాలి, దెబ్బ కొట్టినట్టు బయట వారికి కనిపించాలి కానీ ఆ దెబ్బ గాయం కాకూడదు. గాలి జనార్దన్ రెడ్డి గారు ఆదాయము ఇంత ఇంత పట్టింటుంది అంటున్నారు కదా, అట్లా ఆ విధంగా హెలికాప్టర్లు కొనుగోలు చేయడము, వజ్రాల కిరీటము స్వామివారికి బహుకరించడం, ఇలా చేసుకుంటూ పోతే ఇంత ఆదాయం వస్తుంటే అరే అక్కడ ఏం జరుగుతోంది మైనింగ్లో అని చూడాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకు లేదా? లోపభూయిష్టంగా మీరు వ్యవహరించారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మేము లోపభూయిష్టంగా ఏమీ వ్యవహరించలేదు. ఇంకోటి ఏంటంటే మీకు మీరు విని అప్పుడు తెలుసుకోండి, నాకు అభ్యంతరం లేదు. జనార్దన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి ఎలా ఉండే సంబంధాలు మీకు? ఇప్పుడు వారం మేము హలో అనుకోవడానికి అవకాశం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు. ఆ రోజు మైనింగ్లో సంపాదించిన డబ్బుతోనే ఈరోజు వీడి రాజగోపాల్ గారు రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా వీడి రాజగోపాల్ గారు నీతి నిజాయితీగా పనిచేసి సంపాదించిన డబ్బుతోనే చేశాను అని అంటారా? రాత్రి దొంగతనం చేసి పగలు పుణ్య కార్యక్రమాలు చేస్తే ఆ దొంగతనాన్ని మనం మర్చిపోవాలా అంటారు? దొంగతనం చేసిన దాన్ని బ్యాడ్ అనండి, అన్నం పెట్టిన దాన్ని గుడ్ అనండి. ఏదో ఒక రోజు ఏసీపీకో ఇంకొకరికో దొరకదు, ఏదో దొరకకుండా వాడు వాడు అలా మీరు ఒక రోజు దొరికారు అంతే. రాజకీయాలకు మీరు రావడానికి కారణం కూడా గాలి జనార్దన్ గారు వెనకుండే మిమ్మల్ని నడిపిస్తున్నారు ఏపీ రాజకీయాలకు తీసుకురావాలి. అనంతపురం పార్లమెంట్ అప్పటి మిమ్మల్ని బరిలోకి దింపాలి, డబ్బు ఖర్చు పెట్టడానికి గాలి జనార్దన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు మీకోసం అనేది కూడా ఒక అంతకు మించిన సంబంధం వీరిది అంటున్నారు. కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడము, అంటే ఉక్కు పరిశ్రమ కావాలి మనకు రాయలసీమ ఖచ్చితంగా కడపలో కావాలి కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేసి నిర్మించడము లాభదాయకం అంటారా లేదా? వాళ్ళతో లింక్ పెట్టుకుంటే ఇది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే ఈ వజ్రాల వేట కూడా ఎక్కువ అయిపోయింది సార్ ఈ మధ్యన కూడా. కర్నూలు జిల్లా జొన్నగిరి ఉపర్లపల్లి ప్రాంతాల్లో కూడా ఎక్కువ వజ్రాలు అవి ఉన్నాయనేసి కూడా ఎక్కువ
అధ్యయనాలు చేస్తారు. అయితే ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు అక్కడక్కడ పైన సర్ఫేస్లో కొన్ని అంటే ఇప్పుడు వజ్రాలు ఏంటంటే ఎక్కడి నుంచో రివర్ ప్రాసెస్లో కొట్టుకొని వచ్చి ఉంటాయి, మట్టి కప్పబడి ఉంటాయి, కాబట్టి వర్షాలు వచ్చినప్పుడు వెంటనే ఆ మట్టి క్లీన్ కావడం వల్ల కొన్ని బయటపడుతుంటాయి. ప్రజలు కొందరు పాపం వాటిపైన ఏరుకోవడం ఆ ప్రాంతంలో అటువంటివి అనంతపూర్లో చూస్తుంటాం జరుగుతుంటాయి. అంటే మన రాయలసీమలో విలువైన ఖనిజ సంపద ఇంకా ఎక్కడెక్కడ ఉందని? అక్కడ మంగంపేటలో వెరైటీస్ వేస్ట్ నుంచి ఫుల్లరిన్ అనేది ఒకటి, అది కూడా నేను హైలైట్ చేసిన ఆ టైంలో. ఆ ఫుల్లరిన్ అనేది చాలా గోల్డ్ కంటే డబుల్ ది రేట్ ఉంది, అయితే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నిక్ మనకు లేకపోవడం వల్ల అది చేస్తే మాత్రం మనకు ఏంటంటే మంగంపేటలో లభించే ఫుల్లరిన్ అనేది అది నానో టెక్నాలజీలో ఉపయోగపడుతుంది ఫుల్లరిన్. ఓకే, ఇక జనసేన ఉంది కదా సార్, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సినిమా యాక్టర్ కదా, ఆయన ఆయన ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది, జనసేన పార్టీ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటున్నారు? ఇప్పుడు ఫిల్మ్ అభిమానం అన్నటువంటిది ఎన్టీ రామారావు ఒకరు చేయగలిగారండి, అప్పట్లో ఉండింది అది. ఇప్పట్లో ఏంటంటే ఇప్పుడు ఫిల్మే ఓన్లీ ఫిల్మ్కి సంబంధించిన అభిమానుల చేత పార్టీ గెలిపించుకోవడం అన్నది అసాధ్యమైన పనే.